ఈరోజు ధర్మానికి అధర్మానికి యుద్ధం అన్నారు. ధర్మం ఎటుదికుంది? మన ఓట్లు ఇంచుకొని నట్టేట్ల మనను ముంచి మన ఓట్లను అమ్ముకున్న వ్యక్తి తరఫుందా న్యాయం మందికుందా? మనం కొట్లాడే దేనికి? మన ఓట్లను అమ్ముకొని ఎట్ల పోయినాం అని చెప్పి నిలదీస్తున్నాం కాబట్టే మనం అడుగుతున్నాం. మీ అందరినీ ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా, 2018లో నాకు రావాల్సిన టికెట్ని బలవంతంగా తీసుకొని ఇక్కడ ఎన్నికకు వస్తే మనందరము మన నియోజకవర్గం అభివృద్ధి కావాలని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈరోజు మనం ఏ పార్టీ అయితే పెంచి పోషించి ఇంత పెద్ద మనిషిని చేసిందో ఆ పార్టీని ఏ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ప్రేమాభిమానాలతో గౌరవంతో ఓట్లు వేసిండ్రో అటువంటి వాళ్ళందరినీ మోసం చేసి వెళ్ళిపోయిండు. నట్టే ఇట్లా ముంచిపోయిండు. ఇంకా ధర్మమే ధర్మం గురించి మాట్లాడుతుండో నాకు అర్థం కాలే. 2014లో మీ అందరూ ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చితే టీఆర్ఎస్ నుంచి గెలిపించిండు. ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఇక్కడ మనకున్న మెండువారుగూడెం రోడ్డు సంగతి కానీ శేషిరెడ్డి వాగు గురించి కానీ వెల్మకన్నే ఫీడర్ ఛానల్ గురించి కానీ మన మండలంలో ఈరోజు వరకు ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్ రావడానికి కానీ మనం కష్టపడి డిగ్రీ కాలేజ్ తెచ్చుకుంటే దానికి బిల్డింగ్ కట్టడానికి కూడా టైం లేదు. కానీ ఈరోజు మళ్ళా ఏ మొహం పెట్టుకొని వస్తాడో నాకు తెలియదు. మీ అందరి దగ్గరకు వచ్చి మళ్ళా ఓట్లు అడగనిక వస్తాడంట. కనీసం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్క కొత్త ఇల్లు అర్హులకు పెన్షన్లు కూడా ఇచ్చిన నాదుడు లేదు. మొన్న చొప్పర్ వారి గుడానికి పోతే ఇంకా కూడా రేషన్ షాప్ ఆ ఊర్లో తెలవలే, ఒక్క సీసీ రోడ్డు కూడా ఆ ఊరు మొత్తంలో లేదు. పెన్షన్లు తీసుకొనికే చండూరు వరకు పోతుంది. కొత్త గ్రామ పంచాయతీ వచ్చి దాదాపు 4 ఏళ్ళైతే ఇంత నిర్లక్ష్యం ప్రజల పట్ల ఉన్న గ్రామ గవర్నమెంట్ని నేను ఎక్కడ చూడలే. మీ అందరినీ ఈరోజు కోరుతున్నా, వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు, వీళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు మీ బిడ్డని, మీ గడ్డ మీద పుట్టిన బిడ్డని, మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డని, మీకు తెలుసు మీ పెద్ద మనిషి మీ ఊర్ల కోసం ఎంత సేవ చేసిండో మీ అందరికీ తెలుసు. ఆయన బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నా, మీ ఇంటి ఆడబిడ్డగా నేను వస్తున్నా. మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఒక్క ఆడబిడ్డ ఈరోజు ఎలక్షన్లో నిలబడితే 2 పార్టీలోళ్ళు 100 మంది దిగ్గజాలు ఎమ్మెల్యేలను మంత్రులను దింపి ఈరోజు ఈ ఆడబిడ్డను ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ మీ ఆడబిడ్డని ఆదరించి ఓటేసి ఈ ఒక్కసారి మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇవ్వమని నేను మీ అందరినీ కోరుతున్నాను. 14వ తారీఖు రోజు మధ్యాహ్నం 1 గంటకు నేను చండూరులో నామినేషన్ వేస్తున్నాను. ఈరోజు మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా కేసీఆర్ గారు దీవించి మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఈ గ్రామానికి పంపించిన సందర్భాన ఈ గ్రామ అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు యువకులు చిన్నారులు పెద్దలు అదేవిధంగా పార్టీ శ్రేణులు ఇంత గొప్పగా స్వాగతం పలికిన సందర్భాన నా జీవితమంతా ఈ వెల్మకన్నె ప్రజలకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామశాఖ అధ్యక్షులు సత్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మన ధర్మారెడ్డి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన
ఎంపీటీసీ మన మారేన గారు, అదే విధంగా సిపిఐ కార్యదర్శి నెల్లకంటి సత్యం గారు, సిపిఎం కార్యదర్శి వీరారెడ్డి గారు, తుమ్మల వీరారెడ్డి గారు, అదే విధంగా సిపిఐ గ్రామ శాఖ రమేష్ గారు, సిపిఎం గ్రామ సెక్రటరీ గారు, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రి వర్యులు మన మోత్పల్లి నరసింహన్న గారు, అదే విధంగా సాయి చంద్ గారు, అదే విధంగా పార్టీ ముఖ్య నాయకులందరికీ, రైతు సమన్వయ కమిటీ సభ్యులందరికీ డబల్ మారన్నను మర్చిపోతాము. అదేవిధంగా మాజీ సర్పంచు సిపిఎం నాయకుడు పెద్దల గోపాలరెడ్డి గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సాయి చంద్ గారు చెప్పినారు, మన నెల్లకంటి సత్యం అని చెప్పినాడు, వీరారెడ్డి అని చెప్పినాడు, అదే ఇవన్నీ కూడా వాస్తవాలు. రెండే రెండు విషయాలు చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఈ గ్రామ రోడ్లన్నీ ఎట్లా ఉండేనంటే, నేను పాయింట్ దొరుకుని తిరుగుతుంటే అంత బురదలో ఇబ్బంది అయ్యి పాయింట్ మీరు చెప్పుకొని తిరిగింది. ఆ రోజు నన్ను అడిగినారు ఈ గ్రామస్తులు, ఏం సార్ ఈ రోడ్లన్నీ ఇట్లే ఉండి ఇట్లా అంటే, ఇవి ఇట్లే ఉంటాయి, ఇది ఉమ్మడి రాష్ట్రంలో, మన తెలంగాణను మనం సాధించుకుంటే ఈ రోడ్ల పరిస్థితి మెరుగైతుంది, ఈ సమస్యలన్నిటికి పరిష్కారం వస్తుంది, సాగునీళ్ళు వస్తాయి, తాగునీళ్ళు వస్తాయి, కరెంటు ఉంటుంది, అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు కూడా తెలంగాణ ఏర్పాటే పరిష్కారం అని చెప్పిన నా రోజు. తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత గౌరవ ఆనాటి ఉద్యమ నాయకుడు మన పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు గారు ఒక కుటుంబ సభ్యునిగా నాకు ఈ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చి దీవించి పంపిస్తే, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా నేను గెలిపించుకున్నాను. ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత ఈ ప్రాంత ప్రజలు రుణం తీర్చుకోవడానికి, గ్రామ ప్రజలు రుణం తీర్చుకోవడానికి, ఈ గ్రామంలో నేను ఉద్యమకాలంలో తిరిగినప్పుడు ఏవైతే రోడ్లైతే గుంటలుగా ఉన్నాయో, మురికిలో ఉన్నాయో, ఆ రోడ్ల నిర్మాణానికి నిధులిచ్చి సీసీ రోడ్ల నిర్మాణం చేసినాం. అప్పుడే మొదలైన ఈ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అది మీ అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఈ గ్రామానికి చలబడ నుంచి డాంబర్ రోడ్ లేకుండే, ఆ రేగట్లకు వెళ్ళి నడుస్తూ ఉంటే వర్షం వస్తే బండ్లు పోరాకపోయేది, మనసులే నడవరాకపోయేది. కానీ వెంటనే నేను చల్లబడి నుంచి ఈ గ్రామానికి డాంబర్ రోడ్డు ఏర్పాటు చేసినాను, అది మీ అందరికీ తెలిసిన విషయం. ఇక చౌటుపల్లి నుంచి మొదలు పెడితే ఒక సింగిల్ రోడ్డు ఉండేది, ఆ సింగిల్ రోడ్డు కూడా నానా ఇబ్బందులతోటి ప్రజలు పోతా ఉంటే యాక్సిడెంట్లు అయ్యేది, ఎన్నో ఇబ్బందులు పాలయ్యేది. కానీ కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి దండం పెట్టి, సార్ మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయంటే 600 కోట్ల రూపాయలు నిధులిస్తే ఆ నిధులతోటి చౌటుపల్లి నుంచి మొదలు పెడితే నల్గొండ వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. దాంతో మనం ఒక గంటలో ప్రయాణం చేయవలసింది అరగంటలోనే ప్రయాణం జరుగుతా ఉన్నది, అందరూ కూడా సంతోషపడ్డారు. అదేవిధంగా మాల నుంచి మొదలు పెడితే కనగల్లు వరకు, అదేవిధంగా కొల్లపక్షపల్లి నుంచి మొదలు పెడితే గురంపూడి వరకు, అదేవిధంగా నార్కట్పల్లి నుంచి మొదలు పెడితే మునుగోడు, మునుగోడు నుంచి మొదలు పెడితే ఇడుకుర వరకు డబుల్ రోడ్ల నిర్మాణం కూడా చేసుకున్నాం. దీంతో అదేవిధంగా సాగునీళ్ళు కూడా కావాలని 2 ప్రాజెక్టులను 2000 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారికి దండం పెట్టుకొని నిధులు తెచ్చుకొని అవి పనులు మనం మొదలు పెట్టుకున్నాం. ఇట్లాగా మనం కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని మిగిలిపోయినాం. మన మునుగోడు గౌరవాన్ని మనం కాపాడుకున్నాం, ఆ గౌరవంతో ఈరోజు పట్టణ ప్రజలంతా కూడా మునుగోడులు తిరుగుతా ఉన్నారు. ఇవాళ 2018లో నేను ఓటమి పాలైన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన ఆయన ఇక్కడికే వెల్మకండికి వచ్చి ఏం చెప్పిండు, ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు అన్నారు. ఇక రోడ్డు ఎంతనే ఇక గిరికే పుట్టపాకెళ్ళిగా రోడ్డు తెల్లారి నాట జేసీబీలు టిప్పర్లు వీటి చేయిస్తాము. ఇక కాటగూడ నుంచి మొదలు పెడితే ఏ ఊరని కలకుండా వరకు లెక్కేస్తేనే 5 రోజులలో చేయిస్తాము. అన్ని మోసం మాటలు చెప్పిండు.